हेलो स्टूडेंट्स वेलकम टू जेटीवी अकाडमी मन इंत क्लास ध्वनि अदे विधा का दादी मन टापिक दाँटी बिट्स मन चला एक्सप्लेन जरिए इप्ड एक्सप्लेन बिट्स मन की एग्जामिनेशन पॉइंट ऑफ व्यू वाले विधा अड़गटने जो अड़ते वाले टू टापिक क्वेश्चन अड़गे चांस उप्लेन बिट्स इंत मुझे प्रीवियस इयर्स क्वेश्चन पेपर्स नीचे अदे विधा विविध रकाल कॉम्पिटिटिव एग्जामिनेशन फिल्टर चेसी अदे विधा का वाल बिट्स वाले इंको विधा अड़गे चांसेस अने दाने मीद बेसकोनी क्वेश्चन अने प्रिपेर चेयटने जरिगिंदी ओके ना लेट्स कम टू द डिस्कशन सी किंदी वाणिलो कुंभाकार कटकमुनु गुर्तिंचंडी अन्नारु आच्चर ओके ना इक्कड కుంభాకార కటకం అనేది గుర్తించమన్నారు మనకి తెలుసు కటకం అంటే ఏమిటి దర్పణం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి కుంభాకార కటకము కుంభాకార కటకం ఏ షేప్ లో ఉంటుంది సహజంగా ఇది వచ్చేసరికి మనకి సమాంతరముగాను ఇది వచ్చేసరికి వారికి పుటాకారంగాను ఉంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అనేవి మనకి కరెక్ట్ కాదు కానీ ఈ రెండు ఆప్షన్స్ చూసుకోవాలి సో ఇది కుంభాకారమే ఇది కుంభాకారమే కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏమిటి కటకము గురించి అడిగారు ఓకేనా ఇది చూసినట్లయితే ఇది కుంభాకారము కానీ ఇటువైపుకి మనకి ఒక ఇమేజ్ అనేది మనకి ఫామ్ అవుతుంది కాబట్టి ఇది దర్పణముగా ఇది దర్పణము ఇది దర్పణముగా మనకి బిహేవ్ చేస్తుంది ఇక్కడ చూసినట్లయితే మనకి ఎటువంటి రఫ్ ప్లేన్ లేదు కాబట్టి దీని మనం ఈ రెండు మనకి సర్ఫేస్ ప్లేన్స్ ఉన్నాయి కాబట్టి దీని మనం కటకము అన్నాము సో కాబట్టి ఇది కుంభాకార ఇది కుంభాకార కటకముగా మనం గుర్తించొచ్చాం అన్నమాట సి మళ్ళా ఇంకో విధంగా రాడుకోవచ్చు దీని ఇక్కడ ఒక కుంభాకారము ఇక్కడ ఒక కుంభాకారం ఉంది దీని రెండు కుంభాకార కటకమను కూడా అనొచ్చు అన్నమాట సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సి ఈ విధంగా వాళ్ళు డిఫరెంట్ గా అడగొచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇది సమాంతర కటకము ఓకేనా ఇది సమాంతర కటకం ఎందుకు मन की इकड़ सर्फेस इकड़ सर्फेस अदे विधा इन कटका रफ् प्लेन सैडी इधेटू सर दर्पण ओके सामांतर दर्पण अंडरस्टा चुस्काली सामांतर दर्पण कटकों की डिफरस आलरेडी का एक्सप्लेन दाने ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకు ఇట్లా పిక్చరైజేషన్ ఇట్లా పిక్చర్స్ గా ఇచ్చి ఎక్కువ శాతం మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఈ విధంగా బొమ్మలు ఇచ్చి వాటిలో నుంచి మనకు ప్రశ్నలు అడగటం అనేది అయితే జరుగుతుంది ఓకేనా సి నౌ నెక్స్ట్ క్వశ్చన్ డయాప్టర్ డయాప్టర్ అనేది దేనికి ప్రమాణం అంటే డయాప్టర్ అనేది దే ఈ కింది వాటిలో దేనికి యూనిట్ సి ఇక్కడ నాభ్యంతరము नाभीय सामर्थ्यमु कटक केंद्रमु प्रधान नाभि फस्ट मन की नालुगु अंशालु एक्सप्लेन चेशानु आलरेडी सो मल्ली एक्सप्लेन चेस्तुन्नानु इक्कड गनुक मीरु चूसिनट्लयिते इक्कड ओक मन ओक कटकं तीसुकुन्नट्लयिते इदि ओक मनकि प्रधान अंशं अवुतदि राइट इदि मनकि ओक प्रधान अंशं अवुतदि ई कटकानिकि मध्यलो उन्नटुवंटि दान्नि मनं कटक केंद्रं अंटारु जो सो प्रधान नाभि प्रधान नाभि अंत इन मन इकडी लाइट इंसीडेंट लाइट दीनमी मन की पड़ेट चूस का मत मन की सर्टन पाइंट दिन लोकेट सर्टन पाइंट दिन केन्द्रीयकृत जो पाइंट मन प्रधान नाभि अटार प्रधान नाभि ఈ ప్రధాన నాభికి కటక కేంద్రానికి ఉన్న మధ్య దూరాన్ని ఏమంటారంటే మనం నాభ్యంతరము అంటారు నాభ్యంతరము ఈ నాభ్యంతరము ని డిఫైన్ చేసేదే నాభీయ నాభీయ సామర్థ్యము నాభీయ సామర్థ్యము ఈ నాభీయ సామర్థ్యానికి యూనిట్ వచ్చేసరికి మనకి డయాప్టర్ లో చెప్పటం అనేది అయితే జరుగుతుంది సి मन की कांसेप्ट मन की प्रश्न की जवाब जो इपड़े कॉम्पिटिटिव एग्जाम डायरेक्ट क्वेश्चन इवट्ले नाभ्यंतरमु नाभ्य सामर्थ्यमु
ఈ రెండిటికి మీకు డిఫరెన్స్ తెలుస్తేనే డయాప్టర్ అనేటువంటి దానికి మీరు ఆన్సర్ చేయటం అయితే జరుగుతుంది. ఓకేనా? తర్వాతది నీటి మీద నూనె రంగులుగా కనిపించటకు కారణం ఏమిటి? నేను చెప్తాను మనకి నీటి మీద నూనె లేకపోతే సబ్బు నొరక అవి మనకి రంగులు రంగులు కనిపిస్తాయి. దేనికి? వివర్తనమా? వివర్తనం అంటే మనకి ఏందో తెలుసు. ధ్రువణమా? ధ్రువణం అంటే కూడా మనకి ఏందో తెలుసు. అనువర్తనాలు, అనువర్తనాలు అంటే ప్రాపర్టీస్ కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి కాంతి వ్యతికిరణము. ఓకేనా? కాంతి వ్యతికిరణము అనేటువంటి లక్షణం వలన మనకి సూర్యకాంతి నీటి మీద పడటం వల్ల లోపల మనకి కాంతి వ్యతికిరణం అంటే ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఇట్లా. ఓకే? సో నీరు మనకి ఈ నూనె అనేది మనకి రంగులు రంగులుగా కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి కాంతి వ్యతికిరణము. ఈ కాంతి వ్యతికిరణం అనేది కాంతిలో ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట. కాంతిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఓకే? నెక్స్ట్, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం యొక్క అనువర్తనము. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అంటే కంప్లీట్లీ టోటల్ ఇంటర్నల్ ఓకే రిఫ్లెక్షన్. దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. కింది వాటిలో దేనికి ఉపయోగిస్తారు? ఎండమావుడు ఏర్పడటానిక, గ్రహణం ఏర్పడటానిక, ఇంద్రధనుసు ఏర్పడటానిక. సి, కాంతి సంపూర్ణ పరావర్తనము నేను చెప్పిన క్లాస్ కనుక మీరు సరిగ్గా విన్నట్లయితే దీంట్లో నుంచి మీరు కరెక్ట్ గా ఆప్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఎండమావులు, ఎండాకాలంలో మనం ఎండమావులు ఎక్కువగా చూడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది రోడ్ అనుకోండి, ఇక్కడ ఒక మనిషి నిలబడ్డారు, ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట, ఇక్కడ ఒక చెట్టు అనేది ఇట్లా ఉంది. సో ఇదంతా మనకి హై డెన్సిటీ ఇదంతా ఎక్కువ సాంద్రత గల ఇది. ఇప్పుడు మనకి భూమి వేడెక్కడం వల్ల మనకి వేడి అనేది పైకి వస్తుంది. ఈ వేడి ఉండడం వల్ల ఇదంతా మనకి లో డెన్సిటీ అంటే సాంద్రత తక్కువ గల గాలి అనమాట. ఈ పైన అంతా మనకి సాంద్రత ఎక్కువ గల గాలి ఉంటుంది. ఎప్పుడైతే మనకి కాంతి దీని మీద పడి ఇట్లా మనకి రిఫ్లెక్ట్ అవుతుందో ఎక్కువ సాంద్రత నుంచి తక్కువ సాంద్రతలోకి మనకి కంటి చూపు అనేది లైక్ లైట్ అనేది ఈ విధంగా కాంతి అనేది ట్రావెల్ అవుతుంది. అందుకని మనకి ఈ చెట్టు రివర్స్ కనిపించడం గాను లేకపోతే కింద నుంచి వచ్చే వేడి మనకి ఇక్కడ నీళ్లు ఉన్నట్టుగా కనిపించడం గాను కనిపిస్తుంది. దీన్ని ఎండమావులు అంటారు. సో కాబట్టి కాంతి సంపూర్ణ పరావర్తనం దానికి కారణం. ఆప్టికల్ ఫైబర్ కూడా మనం ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఆప్టికల్ ఫైబర్ అనేది మనకి కాంతి పరావర్తనం అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి మనకి ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనకి కాంతి పరావర్తనం అనేది సంపూర్ణ పరావర్తనం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఆప్టికల్ ఫైబర్. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ ఏ అండ్ సి ఆర్ బోత్ ఆర్ ఆప్షన్. సూర్యగ్రహణము మరి ఇంద్రధనుసు మాత్రము మనకి కాంతి సంపూర్ణ పరావర్తనం వల్ల అయితే జరగదు. ఓకేనా? నెక్స్ట్ ఐదవది, సూర్యగ్రహణము మరియు చంద్రగ్రహణము ఏర్పడటకు గల కారణము. సి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను సూర్యగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది. ఇది కనుక మన సన్ అనుకుంటే, ఇది కనుక మన సూర్యుడు అనుకుంటే, ఇక్కడ మనం భూమి ఉంది, ఇది మన భూమి. ఓకే? ఇది మన భూమి. ఎప్పుడైతే మన భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు రావటం అనేది జరుగుతుంది, చంద్రుడు రావడం జరిగితే మనకి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి డైరెక్ట్ గా చంద్రమామ మీద పడి ఆ చంద్రమామ యొక్క షాడో అంటే చీకటి మనకి భూమి మీదకి ఈ విధంగా వచ్చి చేరుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి సూర్యుడు కనిపించదు. ఇలా మనకి కాంతి ఒక రుజుమార్గములో మరియు సమాంతరంగా ప్రయాణించడం వల్ల ఏర్పడేదే సూర్యగ్రహణము మరియు చంద్రగ్రహణము.
ఈ విధంగా కాండవానికి సమాంతరం లేదా రుజుమార్గం ప్రయాణించడం వల్ల కలిగేటువంటి చర్య. కాబట్టి సమాధానం వచ్చేసరికి మనకి కాంతి యొక్క రుజు మార్గము. ఓకేనా? తర్వాత చూసుకున్నట్లయితే డాప్లర్ ఎఫెక్ట్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? మీకు ఈజీగా చూడొచ్చు, డెసిబెల్, ప్లాంక్, హైగెన్స్, క్రిస్టియన్ డాప్లర్. సో మనకి ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ఒక ప్రశ్న ఇది. నెక్స్ట్, స్థాయిత్వమునకు ప్రమాణము ఏమిటి? స్థాయిత్వము, ఇది ధ్వనికి సంబంధించినటువంటి ప్రశ్న. స్థాయిత్వము ప్రమాణం ఏంటి? మీటర్ ఆర్ సెంటీమీటర్ కాదు, పాస్కల్ కాదు, వెలాసిటీ కాదు, మిగతా ఏంటంటే మనకి టోనోమీటర్. స్థాయిత్వం నిర్ణయించినది టోనోమీటర్ అనే ప్రమాణంతో మనం స్థాయిత్వాన్ని డిఫైన్ చేస్తాం, అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్థాయిత్వం అంటే ఏంటి? పిచ్ని మనం టోర్నమెంట్లో చెప్తాం. అందుకే మనకి సహజంగా ఆడవారిలో హై పిచ్ నోట్ ఉంటుంది, మగవారిలో మనం చూసుకున్నట్లయితే మనకి మగవారిలో పిచ్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, క్రింది వాణిలో సరి అయినది ఏమిటి? ఇక్కడ మీరు చూసినట్టయితే ధ్వని వేగము సాలిడ్ లో మరియు లిక్విడ్ లో, ఐ మీన్ ఘన పదార్థాల్లో, ఆ విధంగా ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు రావాలంటే మీకు మొత్తం కాన్సెప్ట్ అనేది రావాలి. ఏంటి? గాలి అనేది, ధ్వని అనేది మనకి సాలిడ్స్ లోను లిక్విడ్స్ లోను మరియు వాయువులో ఎలా ప్రయాణిస్తుంది అనేది మీకు ఒక కంప్లీట్ ఒక చాప్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని గనక మీరు సరిగ్గా చదివింటే లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ద చాప్టర్ లో నేను ఒక సింపుల్ ఒకటి ఇచ్చాను ఈక్వేషన్, అది మీకు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. సో మీరు గమనించినట్లయితే మనకి ధ్వని వేగం అనేది ఎక్కువగా సాలిడ్ లో ఎక్కువ ఉంటుంది, తర్వాత లిక్విడ్ లో ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత మనకి గ్యాస్ లో మాత్రం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ద ఆప్షన్ ఈస్ దిస్ వన్. సరే, ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఎందుకంటే మనం గమనించినట్లయితే సాలిడ్ లో మనకి ఉన్నటువంటి కణాలు అవి చాలా దగ్గరగా ఉంటాయి ఇట్లా, కాబట్టి మనకి ధ్వని వేగం అనేది ప్రయాణించడానికి ఎక్కువగా మనకి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? తర్వాత ఈ విధంగా మనకి చూడండి, చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ధ్వని వేగం త్వరగా ప్రయాణిస్తుంది. అదే మనం లిక్విడ్ తీసుకున్నట్లయితే లిక్విడ్ లో కణాలు ఉంటాయి, కానీ కణాల మధ్య దూరం కొద్దిగా మనం సాలిడ్ తో పోల్చుకుంటే, ఐ మీన్ ఘన పదార్థాలతో పోల్చుకుంటే కణాల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధ్వని ప్రయాణించేటువంటి తత్వము కొద్దిగా తక్కువగా ఉండడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం గ్యాస్ తీసుకున్నట్లయితే గ్యాస్ లో కణాలు చాలా దూరంగా నిర్మించబడి ఉంటాయి ఈ విధంగా. కాబట్టి ధ్వని అనేది మనకి దీంట్లో చాలా తక్కువగా ప్రయాణించడం అనేది అయితే జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఇస్ దిస్ వన్. తర్వాత, 1 mach = mach అంటే ఏంది? యాక్చువల్లీ మ్యాక్ అంటే మనం వస్తువు యొక్క వేగాన్ని ధ్వని వేగంతో కొలుస్తారన్నమాట. అంటే రాకెట్స్ కానీ షిప్స్ కానీ వాటిని మనం మ్యాక్ లో కొలుస్తారు. ఈ మ్యాక్ దేనికి ఈక్వల్? సో మ్యాక్ అంటే ఏం లేదు, 330 meters per second. 330 meters అంటే ఏంటి? ఇది మనకి నథింగ్ బట్ ధ్వని వేగము. కాబట్టి మ్యాక్ అనేది మనకి ధ్వని వేగమునకు ఖచ్చితంగా సమానంగా ఉంటుంది. సో చివరి ప్రశ్న, తిర్యక్ తరంగాలలో ఉండునది ఏమిటి? తిర్యక్ తరంగం అంటే ఏమిటి? చూడండి, ఇప్పుడు నేను ఒక మీకు బొమ్మ గీస్తున్నాను, దీన్ని మనం తిర్యక్ తరంగం అనైతే అనొచ్చు. ఇక్కడ ఏంటంటే తిర్యక్ తరంగంకి ఏంటంటే, ఇక్కడ మన కణం అనేది మనకి పైకి కిందకి మాత్రమే మనకి మూవ్ అవుతుంది, అదే విధంగా మనకి తరంగము కూడా మనకి ముందుకు మూవ్ అవుతుంది. ఇక్కడ కణం పైకి కిందకి, తరంగము ముందుకి. సో ఇప్పుడు చూసినట్లయితే కణం యొక్క మోషన్ మరియు తరంగం యొక్క మోషన్ మనకి పర్పెండిక్యులర్, ఐ మీన్ లంబకోణంగా ఉండడం అనేది అయితే జరుగుతుంది. కాబట్టి మనకి దీన్ని మనం తిర్యక్ తరంగం అనేది అయితే అంటాము. సార్, మరి అనుదైర్ఘ్య తరంగం ఏంటి? అనుదైర్ఘ్య తరంగం ఏంటంటే మనకి కణము
ఈ విధంగా ప్రయాణిస్తుంది, అదే విధంగా దాని యొక్క వేగం కూడా ఈ విధంగానే ప్రయాణిస్తుంది. అంటే ఈ రెండు ఒకదానికొకటి సమాంతరంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని అనుదీర్ఘత అన్నం అంటాం. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేయాలి. మనం డిస్కస్ చేసేది ఏంటంటే తిర్యక్ తరంగం. ఈ తిర్యక్ తరంగంలో ఉండినవి ఏంటి? సో తిర్యక్ తరంగంలో మనం దీన్ని శృంగము అంటాము. ఓకేనా, దీన్ని శృంగము అనటము మరియు దీన్ని మనం కింద ఉండే దాన్ని దీన్ని మనం ద్రోణులు అంటాం అనేది అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక శృంగము నుంచి మరో శృంగమునకు, లేకపోతే ఒక ద్రోణి నుంచి దాని పక్కన ఉన్నటువంటి ద్రోణికి ఉన్నటువంటి దూరాన్ని మనం తరంగ దైర్ఘ్యము అంటారు. తరంగ దైర్ఘ్యము అంటాం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఒక సెకండ్లో ఎన్ని తరంగ దైర్ఘ్యాలు అయితే ప్రయాణిస్తాయో దానిని మనం పౌనఃపున్యము అంటాము. కాబట్టి ఇక్కడ గమనిస్తే తిర్యక్ తరంగాలు ఉండినవి ఏంటంటే శృంగములు ఉంటాయి, తరంగ దైర్ఘ్యము ఉంటుంది, ద్రోణులు ఉండును, అదేవిధంగా పౌనఃపున్యం కూడా ఉండను. అసలు ఆప్షన్ ఏంటి? ఆప్షన్ వచ్చేసరికి ఏబిసిడి. ఓకేనా, ఈ విధంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా మనకి చాలా ప్రశ్నలు అడగటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్, ఎగ్జామ్స్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ముఖ్యంగా ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళందరూ ఇటువంటి ప్రశ్నలను ఈ విధంగా ప్రిపేర్ అవ్వటం అయితే మంచిది. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ, అండ్ వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.